అక్షర, నేను ద మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్లో థర్డ్ క్లాస్ చదువుతున్నాను. మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ పేరే టోపీలు అమ్ముకునే ఆయన. అనగనగా ఒక ఊరిలో ఒక టోపీలు అమ్ముకునే ఆయన ఉండేవాడు. ఆయన రోజు టోపీలు అమ్ముకుంటాడు. ఒకరోజు అలానే టోపీలు అమ్ముకుంటూ ఉండగా ఆయనకి అలసటగా ఉంది. అయితే ఆయన వెళ్తూ ఉండగా ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గర పడుకొని ఆయన ఆ బుట్ట పక్కన పెట్టేసి ఆయన పడుకున్నాడు. తర్వాత ఆ చెట్టు పైన కోతులు ఉన్నాయి. ఆ కోతులు టోపీలను ఒక కోతి చూసింది. ఆ కోతులను ఒక కోతి కిందికి ఆ కోతి కిందికి వచ్చి టోపీ పెట్టుకొని వెళ్ళిపోయింది. అన్ని కోతులు కూడా అలానే చేశాయి. అప్పుడు ఆయన లేచాడు. తర్వాత ఆయన ఇటు అటు చూశాడు. నా టోపీ లేదు అనుకుంటూ అప్పుడు ఆయన చెట్టు పైకి చూస్తే కోతులు తలపైన ఉన్నాయి. ఎలా కోతుల నుండి టోపీలు కిందికి రావాలి అనుకుంటూ ఉపాయం వచ్చింది. ఆయన టోపీ తీసి కింద పడేశాడు. అప్పుడు కోతులు కూడా మనలాగే చేస్తాయి కదా, అలానే అవి కూడా కింద పడేసాయి. అప్పుడు ఆయన తన టోపీని పెట్టుకొని అన్నీ సర్దుకొని వెళ్ళిపోయాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే అన్నీ మనం బాగా ఆలోచిస్తే మన తెలివితో మంచి పని చేయొచ్చు. థ్యాంక్ యూ.